బంగారం కొనాలని అనుకుంటున్నారా? మరి రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఆగుతున్నారా? ప్రస్తుతం ఎక్కడెక్కడ గోల్డ్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారా? ఇటీవల రికార్డు గరిష్టాలను తాకిన రేట్లు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ఆల్ టైమ్ హై వాల్యూ నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజు తగ్గిన బంగారం ధర మళ్లీ తాజాగా పెరగలేదు. దీంతో కొనేవారు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే అంతర్జాతీయంగా మాత్రం బంగారం వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇప్పుడు అంతర్జాతీయంతో సహా భారత్లో ఏ ఏ ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం బంగారం వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బంగారాన్ని ఎడాపెడా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పసిరి ధర అమాంతం పెరిగింది. మన దేశ మార్కెట్లో అతి త్వరలోనే పసిరి ధర 75,000 దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు మళ్లీ $2,015 ఎగబాకింది. స్పాట్ సిల్వర్ రేటు కూడా $25.30 మార్కుపైకి చేరింది. ఇక డాలర్తో చూస్తే గనుక రూపాయి మారకం విలువ ప్రస్తుతం 81,778 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములో 22 క్యారెట్లకు 55,700 మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు 60,760 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు అక్కడ 55,850 మార్కు వద్ద ట్రేడ్ అవుతుండగా ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం 60,910 మార్కు వద్ద కదలాడుతోంది. సిల్వర్ రేట్ల విషయానికొస్తే గనుక తాజాగా 100 రూపాయల మేర పెరిగి కిలోకు ఢిల్లీలో 76,100 రూపాయల మార్కు వద్ద ఉంది. ఇటీవల అక్కడ వరుసగా రేట్లు పడిపోవడం చూసే ఉంటాం. హైదరాబాద్ మార్కెట్లోనూ వెండి ధర తాజాగా పెరిగింది. ఒక్కరోజే 300 రూపాయల మేర ఎగబాకగా ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాదులో 80,500 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం వెండి రేట్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానికంగా ఉండే పన్ను రేట్లను బట్టి ఈ ధరల్లో హెచ్చుతగ్గులుంటాయనే విషయాన్ని గమనించొచ్చు. ఇక ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల మేర పెంచొచ్చని తెలుస్తోంది. దీంతో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు నిపుణులు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఫెడ్ ప్రకటనపైనే ఉంది. ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో జూన్ 5, 2023న డెలివరీ చేయడానికి బంగారం 0.41% లేదా 246 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 60,010 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో ఆగస్టు 4, 2023న డెలివరీ చేయాల్సిన బంగారం ధర 0.36% లేదా 214 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 60,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు కూడా పెరిగాయి. అదే సమయంలో అంతర్జాతీయంగా వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో వెండి కిలో 75,000 దిగువన ట్రేడ్ అవుతోంది. బంగారం కాకుండా ఇతర వెండి దేశీయ ఫ్యూచర్స్ ధరలు మంగళవారం సాయంత్రం తగ్గాయి. మంగళవారం సాయంత్రం ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో జూలై 5, 2023న డెలివరీ కోసం వెండి ధర 0.74% లేదా 558 తగ్గి కిలోకు 74,901 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి. కోమెక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.28% పెరిగి ఔన్స్ అంటే 31 గ్రాముల ధర $1,997.70 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో బంగారం స్పాట్ ధర 0.24% పెరుగుదలతో ఔన్స్ $1,987.41 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు బంగారం ధరలు అటు రిటైల్ మార్కెట్లో కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో ఏకంగా 62,180 రూపాయలు పలుకుతోంది. అదే సమయంలో నిన్నటి ధరతో పోల్చితే నేడు ఏకంగా 540 రూపాయలు పెరిగింది. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,640 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 57,000 రూపాయలుగా నమోదైంది. ఈ సంవత్సరం బంగారం రాకెట్గా మారబోతోంది. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పసిరి ధర అమాంతం పెరిగింది. ఫలితంగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర అమాంతం పెరిగింది. అంతేకాదు బంగారం ధర పెరుగుదల వెనుక అమెరికన్ బ్యాంకింగ్ సంక్షోభం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇప్పటికే ఫస్ట్ రిపబ్లిక్ అండ్ బ్యాంక్ దివాళా తీయడంతో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున బంగారంపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా పసిరి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అతి త్వరలోనే బంగారం ధర 75,000కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.